ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर कार्तीक पुराणम रेंडव अध्याय सोमवार व्रत महिम जनक इंतवरकू नीकु कार्तीक मासमुनंदु आचरिंचवलसिन विधिक्रममु मात्रमे तेलियजेसितिमि। कार्तीक मासमुलो सोमवार व्रतमुनकु प्रत्येक प्रामुख्यमु कलदु। కాబట్టి సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానులవై ఆలకింపము, అంటే పూర్తి కాన్సన్ట్రేషన్తో ఆలకించమని చెబుతున్నారు. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజా అభిషేకము చేసి సాయంకాలం నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలను, అంటే ఆహారం తీసుకోవలను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగారము చేసి పురాణ పఠనము వొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయను. అటులా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినతో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసమునందు ఒక కథ కలదు, దానిని నీకు తెలియచేయదును, శ్రద్ధగా వినుము అని చెప్పారు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం పొందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవాన్ నామస్మరణ చేయుచూ ఉండుట వలన ప్రజలందరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను ఆనక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యమును కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి పంపించేశారు. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె అందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యక్రమములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును కేవలించుకొని ఆమెకు కర్కస అనే అగతాళి పేరును పెట్టుచే అది మొదలు అందరూ తనని కర్కస అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగినదే పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యాపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి చెత్తాచెదారముతో నింపి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగటించి వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషుల తోడను
రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి నిటులను తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడువదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినవి, శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడలు తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి ముఖము కూడా చూడకుండిరి. కర్కజాయిటుల నరక బాధలను అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి రెన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకును సీసము కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయక అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు చెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఎడ తరాల వాళ్ళు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారము నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధత పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుముమువారు తరుముచూ ఉండేవాళ్ళు. ఇట్లుండగా ఒకరోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నరుగు అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్లి సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రత నిష్టాగరిష్ఠుడైన విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముండుట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుచు వలన ఆ శునకమునకు జన్మాంతర్ఘానం ఉద్భవించను, అంటే గత జన్మ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరెవరూ లేరు. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు నేనొక 15 జన్మలకు ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారినైన అగ్నిసాక్షిగా పెండ్లారిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి ఆ నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయమును కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనినది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నది అని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అక్కడి అందరిను చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళిపోయింది.
వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్ప ప్రారంభించితిరి. ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తము. ఓం.